అయినా గుండు పాండురంగమని. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్. నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసునే. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట? అవును సార్. నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్ పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవడు చెప్పు. నాకు ఘంటసాల పాటలు అంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారవింతేనయ్యా ఈ వింతేనయ్యా. జగమే మాయ నేను పాడాల్సిన పాట సార్. అయిందా, ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమవు ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నరక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. బిడ్డా, ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. చెబుతాం చెబుతాం. నేను చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కోనని పెంపకానికి తీసుకున్నావు అవునా? అవునా అవునా. అవును. చూసిటివా బిడ్డ, ఎంత కరకట్టుగా చెబుతున్నావు. ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ, ఆ కోనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా లేదు కదా. ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య నువ్వా? అవునురా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖ ప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్పావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. మీదే అనుమానం అన్నయ్యా నీకు. ఈవిడెవరు? మీ వదిన సుభద్ర. ఏమాయి తొలగించు, ముసుగో. వదిన, నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు. ఏం చేయమంటావయ్యా, ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట నవదాటగన్నా, యథాపతి తథా సతీ కదా. సరే సరే, లోపలండి. అన్నట్టు మీ సామాన్లు అవి లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏమ్మా కులాసారా? బాగానే ఉన్నాను గాని నువ్వే వచ్చా ఇలా అయిపోయా? పంట సరిగ్గా పండడం లేదా? పంటలకే అమ్మా బంగారం, ఊరికే మారువేషం వేశానంతే. పద్మా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా. అవును కదా నాన్న. చూడు, చదువు పావు లాంటిది, ఎప్పుడూ దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. అత్యసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తున్నా. అదేమిటన్నయ్యా, పావుకి చదువుకి పూలికేమిటి? పూలికేరా, అలా అనాలనిపించింది అనేశాను. నేను ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలి అబ్బాయి. అవు వచ్చేసాయి. ఎవరు రాయితనో కళ్ళతో దురేస్తున్నాడు.
సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కురాడేలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్య, ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుండి మేము కూడా చూసి మార్కులు వేస్తాం. ఏమాయి చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనందమోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. ఆరాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజంపుడి. ఆలాహునలా వంశోద్ధారకుడు వచ్చినాడా పుత్రరత్నమా? ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేవారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదని కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందు ఏమని కబురు చేశారు నాన్న, ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలున్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదక మేళను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొనుడు, ఏటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న, మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది, దానినే ఆంగ్లమున బాయిలర్ అందురు. మళ్ళీ నువ్వు వంట పడాలా? గుర్రం మొహం నూనె గడ్డి తిన. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం పదా. తప్పదా సార్? తప్పదు పదా. త్యాగరాజ్ అని నీ స్నేహితుడు ఒకతను పెళ్లి కొడుకు ఉన్నాడన్నావు కదా, మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను. మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కానిచేద్దాం. అరే బేటీ, ఆవ్ ఆవ్ ఆవ్, నాది సిల్కా నీకు జోస్యం చెప్తాడు. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాడు. ఏ కాట నా పైసలు దాలు, ఆట నా పైసలు ఇద్దరు దాలో బేటీ. అజావ్ ఆవ్ నిఖాల్ పట్ట నిఖాల్. అరే వారవ్వా, రాధాకృష్ణులు రాధాకృష్ణులు. బేటీ నీకి పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్నగారికి ప్రేమ పెళ్ళంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు, ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికిపోను. నీ చిలక కొంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా, ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు పాలు, అయ్యగారి కోసం ఆఫీస్కి పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను, ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయన. ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మను నీకు ప్రేమంటే ఇష్టమేనా అని అడిగాననుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను, పద్మకి ప్రేమంటే పడదని తెలిసిపోయింది. నా మన ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకుని చుంటిరా తమ పెండాకుడు? తమాషాగా రింగులు వదులుతూ స్మోక్ చేసే మనిషి అయి ఉండాలి. చాలే ఆపు, నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను. నీకే ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు. లోపల గురునాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు. పగవాడికి కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు.
ఏం కావాలి సార్? షూస్, షూస్ కావాలి. లోపలికి రండి సార్. ఇవి కావు సార్, ఎత్తు ఉండ వాళ్ళ షూస్ కావాలి. హై హీల్ సార్? అవి ఇప్పుడు ఫ్యాషన్ కావు సార్. కాకపోయినా సరే నాకు అవే కావాలి. కనీసం రెండు అంగుళాల మంద ఉండాలి. ఎత్తు కనీసం 5 అడుగులు 6 అంగుళాలు ఉండాలి. ఇప్పుడు నా హైట్ 5-6 ఉంటుందంటారా? ఉంటుంది సార్. చాగు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా బాస్తో నువ్వు నడవలేవురా. నా మాట విని ఈ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోకు. అబ్బా ఆలోచిస్తాను లేరా, నువ్వు ఊరికి నా మదర తొలిచేయకు. నమస్కారం సార్. ఏం కావాలి? నాకు పనిదని ఇప్పిస్తారేమో. నేను వాకింగ్ ఎడుతున్నాను, అలా చక్కగా నడుస్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనండి. ఇంకో వెరివేదో ఫినిష్ ఇవ్వాలా? చూసావా, వాడిని 40-50 కిలోమీటర్లు నడిపించి అక్కడ వాడిని వదిలేసి మా బాస్ కారేకి వచ్చేస్తాడు. రేపు నువ్వు ఇంటల్లుడు అయితే నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏ చింతలపూడి దాకానో చిత్తూరు దాకానో నడిపించి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. నువ్వు అంత దూరం నడవగలవా చెప్పు. ఇందాకటి నుంచి చూస్తున్నాను ఈ సంబంధం వద్దని నా చేత చెప్పించడానికి గంగవర్లు ఎత్తిపోతున్నావు. కారణం నేను ఊహించానులేరా? ఏమిటిది? రే, మీ బాస్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీ ప్రయత్నం అవునా? అంటే అది ఆ మాట ముందే చెప్పచ్చు కదరా. ఓకే, నేను నీకు అడ్డు రాను. నా పేరేమిటో తెలుసుగా, త్యాగరాజు. ఈ సంబంధం వద్దని రేపే మీ బాస్కి ఉత్తరం రాసేస్తాను. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెళ్లి కొడుకు త్యాగరాజుని కొంత చూశాను, కొంత ఊహించాను. మా నాన్నగారు నడక చూపించి బెదరగొట్టి పంపిస్తున్నట్టున్నారు. అదే పెద్దగా ఏమనుకోవట్లేదండి. ఈ ఇంటికి అల్లుడు అయితే రోజుకి జస్ట్ 200 మైళ్ళు నడవాల్సి వస్తుంది అన్నాను. మావాడు మహా బద్దకిస్తులండి. అరే, ఇంట్లోనే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా సైకిల్ మీద పెడుతుంటాయండి. ఆ నడక నా వల్ల కాదని తాగుకుని బారిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్. అవును, మీ హైట్ 5 అడుగులు 6 అంగుళాలు అనుకుంటాను. అవునా? కాదండి, 5-4. వాట్? జస్ట్ 5-4? అరే, ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? నేను మీ కంటే 2 అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నట్టున్నాను. అంటే నా హైట్ 5-6? 5 feet 6 inches. తమాషాగా ఉంది. 5 feet 6 inches గుర్తుపెట్టుకోండి. మై హైట్ ఇస్ 5 feet 6 inches. ఏయ్, మీ భాషలో సణుక్కున్నామంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది. ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? పైచ ప్రకోపం అనగా నిదియే. గుర్ర మెక్కలేని చెమటకు ఈ నృత్యహేళయ్యాల తమ శ్రాద్ధము. ఆగుడు, దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చిరాడు. ఉత్తర పురుషుడా? వాడెవడు? మానవ భాష వాడినా. ఉత్తర పురుషుని ఆంగ్లమున పోస్ట్ మ్యాన్ అందురు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది చదువుకునుడు. థ్యాంక్ యూ. ప్రేమైన ఆనందమోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీప్రసాద్ రాయ్ నది. ప్రసాద్? కాలేజ్ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను. నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను కాదనలేక మా నందిగామలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ నుంచి 20,000 అప్పు కూడా తీసుకున్నాను. అదేం కర్మము? మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా 1 రూపాయి అవసరమైతే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకెళ్లి పెళ్ళుడెప్పుని అమ్మేసేవాళ్ళు. డిప్పేదని అడిగితే కాకెత్తుకుపోయిందనో గద్ద తనుకుపోయిందనో చెప్పి నా డిప్పు మీద ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇంకొందరు నా సైకిల్ని తాకిడి పెట్టేసి సగం రేటుకు అమ్ముకుని చలసాలు చేసుకునేవారు. ఈలోపు మా నాన్నగారు పోయారు. కొట్లో ఉన్న సైకిళ్లలో చాలా మట్టుకు పోయాయి, కొన్ని పాడైపోయాయి. బ్యాంకు వాళ్ళ నుంచి అప్పు తీర్చమని నోటీసులు పెరిగిపోయాయి. అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఆత్మహత్య చేసుకోవడం. అయిన వాళ్ళు ఎవరు లేరు గనక
ఉన్న ఒక్క ఆప్తుడైన నీకు తెలియచేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను. నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు, కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే. రేపు ఈ పాటికి బహుశా నేను ఉండనేమో. నీ ప్రసాద్. బాబు సైకిల్ షాప్ ప్రసాద్ ఎక్కడ? ఆ సందర్శన అడగని చెప్తారు. నువ్వు కూడా వచ్చేసావా? ఇప్పుడే బస్సుకు వచ్చాను రా. ఓహో, ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారన్నమాట. వాటిని ఆర్టీసీ వాళ్లే నడుపుతున్నారా? అవునులే, పాపం పెరిగి రోజుకి లక్షలు లెక్కన పోతున్నారు జనం. ఏమిటి నా పిచ్చి మాటలు, ఇదేమిటి అనుకుంటున్నావు? నరకం కాదా? ఇది నరకం కాదురా, నందిగామ మీ ఊరు. అంటే నేను చచ్చిపోలేదా? ఈ నిద్ర మాత్రలు కూడా నన్ను మోసం చేసే అనమాట. ఇవి నిద్ర మాత్రలు కావరా, పెప్పర్మెంట్ బిళ్ళలు. పెప్పర్మెంట్ బిళ్ళ? యాభై నిద్ర మాత్రలు ఇవ్వమంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు. ఏ బుద్ధున్నవాడు యాభై నిద్ర మాత్రలు ఇవ్వడు, అందుకే పెప్పర్మెంట్ బిళ్ళలు ఇచ్చింటాడు. బాబు మీరు వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ప్రసాద్ గారు, సాయంత్రం సిటీకి వెళ్తున్నాను, కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను. ఆగు. ఏమిటి? ప్యాంట్ తీసుకెళ్తా? పోవయ్యా. పో. నా బతుకులా తలుపుల్నే నేను పెట్టలేకపోయినరా. ప్రతి తలమాసిన వధవ నన్ను నా సామాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాడు. నీ మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారన్నమాట. అది సరే కానీ ఏమిట్రా ఇది, ఈ ప్రయత్నాలు ఏమిటి? మోహన్. సుబ్రహ్మణ్యం. నేను రెడీ సార్. నమస్కారం సార్. రావయ్యరా, ఏమిటి విశేషాలు? సార్ నిన్న మీకు చెప్పాను సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. సార్ పోనీ వీణ్ణి ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా. ఎందుకయ్యా, ఎంత చక్కగా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. అలాగే సార్. సుభాష్ దా దా. ఇంకో వెర్రి గొర్రె బలైపోతుంది పాపం. హలో. ఓసారి రండి. ఏమిటి? వైజాగ్లో ఎవరో వాకింగ్ ఛాంపియన్ ఉన్నాడట, అతను ఆగకుండా 50 మైళ్ళ దూరం నడవగలడట. నడవని మనకే? అదే, ఇలా మనకే అంటూ ఉండండి. ఓ వారం 10 రోజుల్లో అతను అక్కడి నుంచి నడిచొచ్చి నా మెళ్ళో తాళి కట్టి నన్ను నడిపించకపోతాడు. అలాగా? నన్ను అతనికి ఇచ్చి చేయాలని చూస్తున్నారు మా నాన్నగారు. ఐ సి. పాండురంగం గారు నడిపించి చంపేస్తారని చెప్పి అతను బెదరగొట్టే ఛాన్స్ లేదన్నమాట. ఇక మీరు కాస్త తొందరపడాలండి. అలాగే దానికి? అయ్యో, తొందరపడాల్సింది నడకలో కాదండి, మన విషయం మా నాన్నగారికి తెలియజేయడంలో. ఓకే, డైరెక్ట్ గా నేను ఆ మాట చెప్తే నడుస్తూ డిస్కస్ చేద్దామని నన్ను ఢిల్లీ దాకా నడిపించకపోతానని భయం నాకు. తర్వాత ఏదో ప్లాన్ ఆలోచిస్తానులే. పాపం మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు. నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో అదిగో, చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద.
అలా నడవాలి. పదిన్నరకి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు, మరి ఉంటాను. నన్నది